మండల కేంద్రమైన మూతల్లోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వీఆర్ఏలు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె ఆదివారం 49 రోజుకు చేరుకుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. మరణించిన వీఆర్ఏలకు సంతాపం తెలిపి శ్రద్ధాంజలి ఘటించారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరగంటి రాము మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ జీవో విడుదల చేయడంతో పాటు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అదేవిధంగా అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యలపై నిర్లక్ష్యం తగదని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి షేఖ్ అమీర్, సాయినాథ్, ఎమ్మడి సాయన్న, దమ్మామిత్ర, రమాభాయ్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకున్నట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో 23,000 మంది వీఆర్ఏలు నేటికి 49వ రోజు కొనసాగుతున్నటువంటి మన నిరవధిక సమ్మె నేటికి 49వ రోజు కొనసాగుతున్నది. మరియు ఈరోజు విపరీతమైన అంటే భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క గ్రామ రెవెన్యూ సహాయకులు కూడా ఇంటి వద్ద ఉండకుండా మరి శిబిరానికి వచ్చి మరి ఇటు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరియు మొదటి రోజు నుంచి నిరవధిక సమ్మె ప్రారంభం నుండి నేటికి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 36 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు చనిపోవడం జరిగింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేరుతాయో లేవో అన్నట్టు దిగ్భ్రాంతికి గురవుతూ మరియు ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మరియు మరణించడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మరియు పెద్ద మనసు చేసుకొని మాకు ఇచ్చినటువంటి హామీలను తొందరలోనే నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము.